రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం దారుణమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న సిద్ధం సభలకు భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటుండడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైందని వివరించారు. శనివారం రాత్రి సిద్ధం సభలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేతపై రాళ్లదాడి చేయడం దారుణమని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పేర్కొన్నారు. ఈరోజు జరుగుతున్న సభలు కూడా ఏ విధంగా జనాలు వస్తున్నారు, ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజాగ్రహం పెద్ద పెడితే జనాలు పారిపోయే పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందుకే ఈరోజు వాళ్ళందరికీ తెలియదేశం వరకు అర్థమైంది, ఈరోజు మొదలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేది నిర్ధారణ అయిపోయింది. అందుకే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దాడులు చేయాలా, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియకుండా చేయాలా, ఏ విధంగా వైఎస్ఆర్ క్యాడర్ని ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద బుగత తగాలా, ఏ విధంగా లోకల్ ఎమ్మెల్యేస్ మీద బుగత తగాలని ఈరోజు తెలుగుదేశం నాయకులు ఈ విధంగా దాడులు రౌడీజము ఇవన్నీ కూడా చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి గురించి మేము చెప్తున్నాం, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పేద ప్రజలకు మంచి చేయకుండా అధికారం 14 సంవత్సరాలు ఉన్నా కూడా ఏమీ చేయకుండా అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో ప్రజల్ని మోసం చేసేదానికి 2014 ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక ఫిషింగ్ హార్బర్ కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటి తుడుపుకి ఫౌండేషన్ స్టోన్స్ వేసాయే తప్ప చిత్తశుద్ధితో చేయాలా కంప్లీట్ చేయాలా అన్నది లేకుండా ఏ విధంగా చేసేదో మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేశాడు, రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేశాడు, ఎయిర్పోర్ట్ తొందరగా విజయసాయన్న చేతుల మీదుగా కంప్లీట్ అవ్వద్ది. కాబట్టి ఈరోజు ఏదైనా చేసినా ఇచ్చినా పేదలను ఆదుకున్నా పేదలను చదివించినా ఆరోగ్యం కాపాడినా రైతులను ఆదుకున్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి సాధ్యం అని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు పేదలు ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబుకి ఈరోజు సత్తా లేదు, చంద్రబాబు పోటీ చేసే డిపాజిట్లు కావు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నాడు, ఎక్కడ పవన్ కళ్యాణ్ కలుపుకుందామా, ఎక్కడ బీజేపీని కలుపుకుందామా, వాళ్ళందరూ కలుపుకొని భగవంతుడైనా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దానికి నా శక్తి చాలదు. కాబట్టి మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం దించాలని ఈరోజు వారు కుతంత్రాలతోటి ఈరోజు దాడులతో రౌడీజంతో ఫ్యాక్షనిజంతో ఈ విధంగా దాడులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు చూసాం, నిన్న మీడియాలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొడితే నుదుటి మీద ఏ విధంగా గాయమైందో ఒక్కసారి ఆలోచించండి. ప్రజలంతా కూడా ఈరోజు జగనన్న అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు పేద ప్రజలకు మంచి చేశారు. కాబట్టి ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈరోజు నాకు ఉన్న సైన్యం నిన్ను నమ్ముకున్నది పేద ప్రజని, ఆ పేద ప్రజలే నాకు అండగా ఉంటారు, నాకు అండగా ఉండి తప్పకుండా మళ్ళా పేదలకి మంచి చేసేదానికి రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రముఖ పాత్ర ఈ పేద పేదగా నాకు అండగా ఉండి చేస్తాయని కూడా చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, ఈ దాడులను మనం వ్యతిరేకించాలి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జగనన్న ఈరోజు ఇచ్చిన పథకాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వస్తారు, ఏదేదో చెప్తారు, మరి మాయ మాటలు చెప్తారు, కేజీ బంగారం ఇస్తామని చెప్తారు, ఏదో బైక్ కొనిస్తామని చెప్తారు, ఏదో ఇంకో 6 ప్యాక్స్ 6 పథకాలని చెప్తారు. ఇవన్నీ కూడా గతంలో ఇచ్చిన ఆనంద పథకాలు కూడా మోసం చేశారు. కాబట్టి మరి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు పేద పేద నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగనన్న ఆశీర్వాదంతో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన్న గారిని, అదేవిధంగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీతోటి గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలి. అప్పుడే మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మీరంతా కూడా సిద్ధమా 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 ఒక్కసారి.